నా పేరు పాఠండి. మరి రచ్చబండ నుంచి మేము మరి కొన్ని వివరాలు తెలుసుకోవటానికి వచ్చాము. మరి ఈ రచ్చబండలో మీరు వస్తున్నారంటే మేము జనాన్ని అందరం తీసుకుని వచ్చాము. కాబట్టి మరి జయప్రదంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాం. మా సమస్యలు ఏంటంటే శివకుమార్ గారు ఒకసారి ఆడిపోయాడని రెండోసారి వస్తే ఆయన కోసం ప్రేయర్ చేసాము. ఒక నెల రోజులు చేస్తే ఆయన ఓట్లప్పుడు కూడా ప్రార్థన చేసాము. ఆయన గెలిచాడు. గెలిచి నాకు ఆ ఎడ తోటలు ఇవ్వమంటే మొన్న రాజుకెళ్ళి పట్టా ఇవ్వాలా నాకు ఇస్తానన్నారు. అది ఒకటి. మరి బియ్యం రేట్లు పెరిగినాయి, మరి పంచదార రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి, పేదలను అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎన్ని ఎంతనే, మరి కరెంటు బిల్లులు వస్తున్నాయి, ఇంటి పనులు ఎక్కువ వేసారు, మరి నీటి పనులు ఎక్కువ వేసారు. మరి అన్నిటినీ మీకు తెలియపరుస్తున్నాను. మరి మేము మాత్రం అందరము కూడా నిన్ను గెలిపించి జయప్రదంగా నిన్ను మరి గెలవాలని నేను పూర్తిగా మాట్లాడుతున్నాను. నా పేరు పాప. అమ్మా ఎవరైనా మాట్లాడాలి? అమ్మా మీదేవుడమ్మా? కొలకలూరు. భవానీ గారు చేతులు ఎత్తండి, మాట్లాడాలనుకున్నాడు. హలో, చిన్న మీరు చూడండి, 20 సంవత్సరాలు అవుతుంది నా కూతురు భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. కళ్ళమ్మ ఇంటికి రాట్లా, దీని రాట్లా, మరి ఎందువల్ల రాట్లా మాకై తెలీదు. ఆ పిల్ల ఏదో రాదు, ముగ్గురు బిడ్డలు బతికించుకోవాలి, లెక్కలో బతికించుకోవాలి. విద్య చెప్పించిన కూడా దీని కూడా ఆఫ్ చేశారు. అది ఏంటో చర్య తీసుకోవాలి. నా పిల్లని గురించి నేను చెబుతున్నాను. నేను మోదుకు చేరమ్మ, మోదుకు చేరమ్మ, ఆర్పాటి కళ్ళమ్మ, బియ్యం రాట్లా, పింఛన్ ఇట్లా అందరికి ఇస్తున్నారు. దేశం అంతా ఎక్కడెక్కడ చేసేవాళ్ళని ఇస్తున్నారు. మా కూతురు పింఛన్ ఇట్లా, బియ్యం ఇట్లా అప్లై చేసుకుందామా? అప్లై చేసి అన్ని చేసాం, ఇట్లా రాట్లా. ఎన్ని రోజులైందమ్మా అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు అవుతుంది, రాట్లా. ఆపి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. అందరు పక్కనే కానీ నా కూతురు రాట్లా ఎందుకు? 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదా? రాట్లా అసలు. అంటే లేటెస్ట్ గా 2 నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు? మళ్ళీ అప్లై చేయండి. కానీ 4 సంవత్సరాలుగా రావట్లేదు. ఎంత చేసినా అప్లై చేసిన రావట్లా. మరి ఎందువల్ల రావట్లేదో, మధ్యలో ఆపుతున్నారో తెలియట్లా. మరి ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియట్లా. అందరు కొత్తని ఎదురాల్సి రావటానికి చేయండి. అది నా బాధ. మేము తల్లిదండ్రుల మధ్య సరిపోయింది. ఆ పిల్ల పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి? మేము తల్లిదండ్రులు ఆదరించి బతికించుకుంటున్నాం పిల్లల్ని. నా కూతురు పరిస్థితి ఏంటి? మరి నా కూతురు రావాలి కదా, డబ్బులు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, బియ్యం కూడా రావట్లేదు. ఇట్లేదు అది మీ అందరికి వందనమ్మా. అర్హులైన పెన్షన్లు అందరికీ పెన్షన్లు వస్తున్నాయమ్మా. అర్హులైన పెన్షన్లు అందరూ పెన్షన్లు మీకు రావట్లేదన్నా? మీకు పెన్షన్ రావట్లేదు, మీకు రావట్లేదు మీకమ్మా. ఇల్లు పట్ట ఈలా, అసలు నాలో పేరు వచ్చింది ఒక ఈలా. నాకు ఈలా ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఈలా. మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు ఈలా? అసలు మీకు అలాట్మెంట్ అయింది శాఖ అజిమూర్ శాఖ మళ్ళీ కానీ అని పేరు ఉంటే ఇస్తున్నా నాకు పట్ట. ఎన్ని సార్లు తిరిగాను పట్టణ ఆఫీస్ లో తిరిగా, ఇస్తలా నాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇస్తలా పట్ట సర్టిఫికెట్. సర్టిఫికెట్లు అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? సర్టిఫికెట్లు ఇంకా అందని వాళ్ళు సర్టిఫికెట్ రాలేదు. రాలా సర్టిఫికెట్ అమ్మా? హౌస్ సైట్ పట్ట మీకు కూడా రాలేదు. రాలా హౌస్ సైట్ పట్ట? హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేవి ఉన్నాయన్నా? రాలేదు మీకు కూడా రాలేదు. ఇళ్ల స్థలాలు ఇందాక అన్న మాట్లాడుతూ 32,000
ఇల్లులు తెనాలి నియోజకవర్గంలో మంజూరు అయినాయి. 32,000 మందికి మంజూరు అయినాయి. కానీ ఎంతమందికి ఇల్లులు తయారైనాయమ్మా? ఇల్లులు తయారైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా తయారై వచ్చిందమ్మా? అమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఇల్లులు కట్టారు, ఇందిరమ్మ ఇల్లులు గుర్తుందా? ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు ఇల్లులు 32,000 శాంక్షన్ చేశానని చెప్తున్నారు. ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా? ఒక్క చెయ్యైనా? ఒక్కరి కూడా రాలే. ఇల్లులు ఎవరికైనా వచ్చాయమ్మా? ప్రభుత్వం ఇల్లులు వచ్చినాయా తల్లి? 32,000 ఇల్లులు శాంక్షన్ అయినాయంట, ఎవరికైనా ఒక్కరికైనా ఇల్లు పూర్తయిందా? శాంక్షన్ అయింది కానీ మేడం పట్టాలు అందరికి ఇచ్చారు. అది జగనన్న పేరు మీద ఫోటో పెట్టేసి పట్టా ఇచ్చారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే ఆ ల్యాండ్ తీసుకోవచ్చు అనే ప్రతిపాదన కూడా ఉంది. అంటే వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళి అక్కడ ఇల్లు వేసుకోవడానికి కూడా లేదు. నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేడం, అందువల్ల నేను ఒక అనుకుని చెప్తున్నాను. ఇల్లు వేసుకోవడానికి లేదా? మరి ఎందుకు ఇచ్చినట్టు? మనకి అది ఊరికే అది ఒక నామకార్థంగా ఇచ్చినట్టే. అమ్మా, ఇల్లు ఎవరైనా కట్టుకున్నారా? ప్రభుత్వం ఇల్లు కట్టిందా? ప్రభుత్వం ఇల్లు కట్టలేదు. పట్టా ఇచ్చారా? లెస్ దెన్ 1% కంప్లీట్ అని ఎవరన్నా అవి కూడా దూరంగా నేలపాడవతల నేలల్లో మోకాళ్ళలోతి నేలల్లో బేస్మెంట్ తప్పితే కంప్లీట్ అయ్యి 1% కంటే ఎక్కువ ఎవరు లేవు మేడం. అంటే 32 ఇల్లులు కంప్లీట్ అయినాయా? అది కూడా అనుమానమే. 1% అంటున్నారు కదా. తర్వాత 320 ఇల్లులు వచ్చినాయా? హలో, నా పేరు చెరుకుపల్లి విజయమ్మ. ఇది ఒక ల్యాండ్ మాఫియా అంటున్నారు. ప్రభుత్వం ఖర్చు అయిందేమో ఎక్కువ, ప్రజలకు ఇచ్చిందేమో తక్కువ. ప్రభుత్వము ఒకరి దగ్గర నుంచి కొని ఎక్కువకు కొని 30 లక్షల ఎకరా ఉన్న పొలాలని 70 లక్షలు కొన్నారు. ఆ ల్యాండ్ని ఇచ్చారు. దీంట్లో బాగుపడింది ఎవరు? ఆ పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నారు. అరే, మన వాలంటీర్